సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నాం. హ్యాపీయా? హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటా సార్. మేము కూడా హ్యాపీయే. ఓకే. వెంకటేశ్వర రెడ్డి అలియాస్ రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ వెంకటేశ్వర రెడ్డియా? అసలు ఇందులో ఏది కరెక్ట్? వెంకటేశ్వర రెడ్డి అలియాస్ రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు నాకు కొనసాగుతున్నా. తాతలు పెట్టింది వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళు పెట్టిండ్రు? నేను పెట్టుకున్నా సెకండ్ క్లాస్లా. నేను కొట్లాడి పెట్టుకున్నా టీచర్తో మార్క్. సెకండ్ క్లాసు? సెకండ్ ఎంత ఉంటారు సార్ అప్పుడు వయసు? సెవెన్ ఆరు ఏడు. సెవెన్ ఇయర్స్. గప్పుడు కొట్లాడింది సార్ దగ్గర. అంతే నాకు ఇష్టమైనది అది. రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఉన్నది. ఓకే. ఠాగూర్ చూస్తే రెడ్డి పెట్టేసిన. ఏ ఎందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మీకు అంత ఇష్టమా? జాతీయ గీతంలో రెగ్యులర్గా పేరు ఎవరు రాసిందో ఎవరు రాసిందో ఆడుతారు. ఇక అది మంచి పేరేమో అవగాహన లేదు కానీ ఇది మంచిగా ఉన్నది. ఇది మంచిగా ఉన్నది, టేస్ట్ ఉన్నది, దాంతో పెట్టుకున్నాం. ఓకే. సో ఠాగూర్ చేసి రెడ్డి పెట్టుకున్నారు? రెడ్డి పెట్టేసిన. ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూస్గా రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి వెంకటేశ్వర అని ఎవరు తెలియదు కూడా. అంతేనా? సెకండ్ క్లాస్ ఎవరు ఉంటారుగా? ఈ మీ చిన్న అంటే మీ తాతలు అప్పుడు వాళ్ళకు, లేకపోతే మీ ఫాదర్ వాళ్ళకు, మీ అన్నదమ్ములకు తప్ప ఎవరు తెలియదు. సో ఆయన ఆయన కానీ ఇప్పుడైతే యాజ్ రవీంద్రనాథ్ రెడ్డి. ఎలా ఉంది ఒక ఎంపీపీగా? చాలా బ్రహ్మాండంగా. మీరు అడ్వకేట్, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర బాగుంది. ఎక్కడ మీటింగ్ ఉన్న? 2001 నుంచి. 2001 జలసౌధ అంటే జలసౌధలో ఉన్నారా? మీరు జలసౌధం లేదు, అంటే లక్ష్మారెడ్డి గారు జడ్చల్ల. అచ్చా, లక్ష్మారెడ్డి ఫాలోవర్స్ తో పాటు ఫాలోవర్స్ సో పాటు హైదరాబాద్ వల్ల కలిసినాం. అక్కడ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. ఎందుకు ఎన్రోల్మెంట్ చేయించుకొని కూడా ప్రాక్టీస్ ఎందుకు అంటే ఎందుకు పోలేకపోయారు? ఆ ప్రొఫెషన్ అనేది నేను ఊళ్ళో ఉండాలని నా కాన్సెప్ట్. ఊళ్ళో ఉండాలని ఒకటి. మా ఫాదర్ 87 చనిపోయాడు. చనిపోయాడు. ఓకే. అప్పటి నుంచి ఫేస్ చేసినాం. ఊళ్ళోనే ఉన్నా నేను ఇక్కడ ఉండేది అది నా ఇక్కడే ఉండాలనేది కోరిక, ప్రధాన ఉద్దేశం. ఓకే. ఊర్లో ఉండాలని. ఓకే. బయట ఉండడం కాదు. ఊళ్ళోనే కానీ ఇక్కడ జడ్చర్ల అది మున్సిపల్ కోర్ట్ అనుకుంటా ఇక్కడ. అంతేనా? ఉన్నది. అంతకుముందు లేకుండా నాగా మామనార్లో ఉన్నది. మామనార్లో ఉంది. తర్వాత ఇటు నాగర్కర్ణంలో కూడా ఉంది. నాగర్కర్ణకు లింకే లేకుండా మాకు. జడ్చర్లకే ఉండే. నేను చేసిన కూడా 2 రోజులు కూడా మామనారే చేసినాం. మామనార్ వృత్తి నచ్చలేదా ఏంటి ఇక్కడ కారణం ఒకటి ఉంటుంది? వృత్తి నచ్చక నచ్చకపోవడం కాదు కానీ విలేజ్లో ఉండాలనేది ఒక కాన్సెప్ట్. మా నాయన పేరు నిలబెట్టాలి. మరి కొంత సంపన్నులైనా మరి ఆర్థికంగా అంటే నాన్న ఇచ్చింది బాగానే ఉండే. తరిగైందా? తరిగింది బాగా. ఎందుకు? పొట్టికాయలు ఎట్లుంటుంది? నేను ఒకరి దగ్గర ఆశించాను. అంతేనా? నేను ఎక్కడ కూడా ఏది చేయను, ఎవరి దగ్గర తీసుకోలే. ఓకే. నాది ఒకరు పెట్టినా కానీ నేనైతే ఎవరిని ఆశించాను. సో కాబట్టి తరిగిందా? తరిగి. ఎంత ఉండే అసలు మీకు మీ పాలకు వచ్చింది? మా నాన్న దాదాపు 45 ఎకర్స్ ఉన్నది. నాకు మా అన్న కలిపి మా నాన్న ఇచ్చింది. మా ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పటికి వచ్చేసి 6.5కి వచ్చింది అది. తరిగింది. తరిగింది. సో పిల్లలకి అయితే ఎడ్యుకేటెడ్ కదా? మరి ఎడ్యుకేటెడ్ సార్. అంటే వాళ్ళకు వాళ్ళకి పెట్టలేదా అందులో? మామూలే. నేను అంటే ఇప్పుడు వాళ్ళ చదువులకు బ్యాంకులోనే అంత. మా పెద్దోడు వస్తే కూడా వాడు వేసుకొస్తే వాడు బ్యాంకులోనే. ఓకే. ఫ్రీ సీటే. చిన్నోడు కూడా వాడు పిల్లాన్ని పోతే కూడా వాడు 20 లాక్స్ తీసుకున్నాడు. వాడు 1 బోన్గా చదువుతుంది. అంటే ఇప్పుడు దాదాపు 14-15 ఎకరాలు. ఇది ఎటువైనట్టు ఇక కొంత పాలమూరు రంగారెడ్డి పోయింది, కొంత 6 ఎకర్స్ పోయింది. అంత ఉందా అమ్మేసి? అంటే పాలమూరు రంగారెడ్డి అంటే ప్రాజెక్టా? ప్రాజెక్ట్ కాలువకు. అంటే కంపెన్సేషన్ వస్తుంది కదా? ఆ అమౌంట్తో ఇల్లు కట్టినాం మనం. ఓకే. ఓకే. అచ్చా. కంపెన్సేషన్ వచ్చింది. పిల్లలకైతే ఖర్చు అయితే ఏం పెట్టలే. అంటే వాళ్ళు బాగా మంచి క్యారెక్టర్తో ఉన్నారు. ఓకే. అంతా తెలుసు, కుటుంబం నేపథ్యం తెలుసు, ఖర్చులు అనే అది నా అదృష్టం అనుకుంటున్నాను. ఓకే. ఈ తెలంగాణ ఉద్యమం వైపు ఎందుకు వెళ్ళారు అసలు? అంటే కొంత అంతో కొంత మన ఆర్గనైజేషన్లో డిగ్రీ చేసేటప్పుడు ఏబీపీలో ఉన్నాం. ఏబీవీపీ? ఏబీవీపీ అంత మద్దతు ఉండదు కదా సార్. దాని నుంచి ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక టోటల్గా పోయినాం. పొలిటికల్గా లైట్గా కొంత కొంత ఏంటంటే కాంగ్రెస్ మా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, వాని కొరకు కావాడు బాగా పిచ్చి రాజకీయం పిచ్చి, ఇక వాడుతూ కాంగ్రెస్ అంటుండే. ఇంకా సరేలే అన్నట్లు కొంత అంతే కాదు. ఓకే. ఓకే. జస్ట్ అంత టచ్ ఉండే అంతే. లక్ష్మణ్ గారు వెనకాల మేము వెళ్ళాం 2001.
అక్కడ నుంచి ప్రతి మూమెంట్లో ఉన్నాం. కేసీఆర్ సభలు ఎక్కడ పెట్టినా కూడా తెలంగాణ మొత్తం కరీంనగర్ తెలంగాణ మొత్తంలో ఎక్కడ పెట్టినా వెళ్ళినాం. దానికి ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమర్నాథ్ నిరాధి చేసిన కదా అనుకోండలా అది కూడా ఆడ కూడా వెళ్ళినాం. అంత పిచ్చి అది తెలంగాణ అంటేనే. సో అనుకున్న తెలంగాణ వచ్చినట్టేనా? వచ్చిందే అని అనుకుంటున్నాం. ఆడ సార్ ఎందుకు రాలేదనుకుంటున్నారు? తెలంగాణ వస్తే ఏమవుతుంది అనుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ అగ్రికల్చర్ పర్పస్లో జరిగిందండి. ఓకే, నీళ్ళు అధిక ధర రాలేదు, కరెంటు అధిక ధర రాలేదు కదా. 8 సంవత్సరాలు అయితే 9 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుందా? చెప్పండి. మామనాడు జిల్లా దేశం మొత్తంలో లేబర్ జిల్లా అంటే మామనాడు జిల్లా అని ఒక పేరు ఉంది. ఓకే, ఉందా? ఓకే, ఇప్పుడు ఈ మండల్కు 4 స్టేట్లలో కూలీలు వస్తున్నారు. మా ప్రాజెక్టు పడదు కాబట్టి రైతులకు కరెంట్ అయింది. రైతులకు అంటే రైతులకు కూలి కొరకు వస్తున్నారా? వరి నాటేది మా మండల్లో ఉత్తరప్రదేశ్ మొగలు వచ్చి నాటుతారు. పత్తి తీయడానికి టోటల్ గా ఎడారు లెక్క ఉన్నది సార్ ఇదంతా. గుంటూరు డిస్ట్రిక్ట్ మా దగ్గర 4,000. నేను ఏమంటున్నాను, ఇక్కడ నుండి పట్టేమా? ఎస్, వడ్డే ప్రాజెక్టు కొంత సందర్శించుకున్నాము. అంటే ఎడారు లెక్క ఉన్నది అంటే ఈ ప్రాజెక్ట్ అయితే తప్ప మరో మార్గం లేనట్టుంది అని అంటుంది. అంటే రెండో పంటకి ఇక్కడ గతంలో లేవు, రెండో పంటకి అయితే కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ మరి. సో ఈ అది అయితే తప్ప మరో మార్గం లేదు, మరి అది వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు వస్తుంది. అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అనుకోండి, కేఎల్ఐ కాలు వచ్చింది, దాని నుంచి మా మండలకు కొంత 6 విలేజ్ వరకే నీళ్ళు పోతున్నాయి. ఓకే, మిగతా పైకి ఉన్నది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి వస్తే దాని నుంచి మనకు 30,000 ఎకర్స్కు నీళ్ళు వస్తారు. సో ఈ పాలమూరుది కూడా మీ భూముల్లో మీ శివార్లో ఉందా? అందుకే కావచ్చు, మీద ల్యాండ్ మీద 400 ఎకరాలు మా ఊరు పోయినాయి. ఈ రిహాబిలిటేషన్ ఇచ్చారా అమ్మో? అంటే ఆ టైంలో ఉన్నది రేట్లు లేవు, అప్పుడున్న సంతోషమే, ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే అప్పుడు 3.5 ఇచ్చినట్టే, అప్పుడు 3.5 లేదు అప్పుడు మరి. ఓకే, ఆ ఇచ్చిన టైంకి అయితే 500 అన్నారు కదా, 500 అన్నారు కదా, 500 3 అంతలు అని. అప్పుడు మళ్ళీ ఎంత ఉన్నా సార్, 1.5 అంటే పెద్దగా, 3.5 అంటే గొప్ప అనుకున్నాం. ఆ టైంలో మాకు మిలియన్ కూడా రాసిస్తా అనుకున్నాం కాలం. అంటే మరి డబ్బులు 3.5 అంటే మరి అదే ఇప్పుడు వాల్యూ ఎంతో చాలా భయంకరంగా పెరిగినాయి. ఆ పదిహేను ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎక్కడ పో నువ్వు, అంటే బాట లేకున్నా గుట్టలలో కూడా 20 లక్షల పని ఉంది. అవును, మనకి పెరిగినట్లే రైతులకు కూడా కొంత ఏమవుతుందంటే భరోసా ఉన్నట్టు. భరోసా ఏ ఒక అర్ధ కుంట తీసేస్తే, ఒక కుంట తీసేస్తే నేను ఓ సంవత్సరం ఎకరం తీసేస్తే కనీసానికి ఏది ఆడపిల్ల అమ్మాయి పెళ్లి చేయవచ్చు, కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇల్లు కట్టుకోవచ్చు. చిన్నది అప్పుడు 10 ఎకరాలు చేస్తే నువ్వు సగం స్లాబ్ కూడా వేయకుంటుంది. ఎంత గమ్మత్ సార్, ఒకసారి చూస్తే నాకు ఐడియా ఉన్న అక్కడికి మా తాతోళ్ళు 500కు 1,000కి ఎకరం పోయినాయి. 500కు 1,000 రూపాయలకి ఎకరం ఇచ్చేసారు. పోయినాయి ఒక బాయిలర్ పొడి కదేయాలని క్రేట్ పెడితే దాని కొరకు 3-4 ఎకరాలు అమ్మేది. బాయిలర్ పూడికే తీత కొరకు ఆ నేపథ్యం నుంచి ఈ మధ్య చూస్తున్నాం కదా. కానీ ల్యాండ్ రేట్ పెరగవచ్చు, ఉపాధి అయితే కరువు అయింది కదా. ఉపాధి కరువు అయితే బయట నుంచి ఎందుకు వస్తున్నారు మన దగ్గరికి? మరి ఇది చేయలేకనా తెలంగాణ అంటే ఇప్పుడు మనతో ఉన్నది కొంత సిస్టమ్, మన సంస్కృతి కొంత అది ఉన్నది. ఏంటో అకేషన్స్కి ఎక్కువ టైం ఇవ్వడం, ఖర్చు ఎక్కువ పెట్టడం, ఇది మన తెలంగాణ. ఇది మాత్రం ఏదన్నా చూడండి, ఎవరైనా చేస్తున్నారో దానికన్నా ఇంకోటి ఎక్కువ చేయాలని అంటారు. అంతే, ఎక్కడన్నా ఖర్చు కానో లేకపోతే అక్కడ దీనికైతే నేను ఓలేదు ఆ పార్టీల పరంగా. దీనికైనా సంస్కృతి అది ఉన్నది, దావత్ అంటే చేయడం, వాళ్ళు ఒకటి చేస్తే మన రెండు చేయడం. సో దీనివల్ల కూడా మరి ఆర్థికంగా కొన్ని కుటుంబాలు కిందికి వస్తున్నాయా? అఫ్కోర్స్ కిందికి వస్తున్నాయి, డెఫినెట్గా వస్తుంది. ఎందుకు ఈ ఒకరిని చూసి ఒకడం అనే దాని మీద. కానీ ఈ సంస్కృతి ఇలా ఉంది, కానీ ఉపాధి సంస్కృతం లేకపోయా ఎట్లా? ఉపాధి లేకపోతే బీఆర్ఓలో వచ్చి సంచులు మోస్తారు. ఇప్పుడు సింగల్వేండకి వెళ్ళి సంతలు అమ్మాలి వస్తున్నారు. అవును, మన దగ్గర ఎవరు వస్తున్నారు? మొత్తం బీహారీ అంతేనా? తిమ్మాపేట మీరు వైస్ చైర్మన్ ఉన్నారు కదా, బీహార్ వాళ్ళే మొత్తం. మీరు వైస్ చైర్మన్ ఉన్నారు కదా సింగిల్ విండో? అవును, అప్పుడు మా అప్పుడు లేకుంటారు, మరి మా అప్పుడు తెలంగాణలో ఎత్తురు. అంతే, ఇప్పుడు ఈ 2 ఇయర్స్ మొత్తం గవర్నమెంట్ ఉంటుంది, లేబర్ మొత్తం బీహారీ, లారీ వచ్చిందంటే బీహారీ, మన ఊరు కూడా ఒకడు కూడా ఎత్తాడు. సో ఏంది అంటే దేనికి అలవాటు పడుతున్నాం మరి మనం? ఉన్న డబ్బు చాలు మనకు,
అంటే మనతో ఏముందంటే ఇప్పుడు రోజు ఉండేదాన్ని నెక్స్ట్ డే అయిపోయేందుకు అంటే కష్టార్జితము అంటే కష్టం అనేది ఒకటి ఉంటుంది కదా, వృత్తిధర్మం అని ఒకటి ఉంటుంది కదా, అది ఏదైనా కానివ్వండి, ఎవరు చేసే పని వాళ్ళు అంటే ఆ పని చేయకపోవడము అంటే నిర్లక్ష్యం చేయడము లేదంటే కూర్చుండి తినడం వల్ల ఇదంతా కొంత డెవలప్ అయినారు ఆర్థికంగా, కొంత డెవలప్ అయినారు అంటే కొంత ఆర్థికంగా డెవలప్ అయిన కొద్దీ పని తప్పించుకుంటాను, మరి రోగాల పాలవుతుంది కదా మళ్ళీ తప్పదు. కానీ ఎందుకో సార్ తెలంగాణ మీరు అనుకున్న తెలంగాణ అయితే రాలేదనిపిస్తుంది. నీరు నిధులు నియామకాలు, నిధులు ఎటుపోతుందో తెలియదు, నీరు ఇంకా రాలేదు, నియామకాలు తెలియదు. మన గతంలో ఒక సీజీ రోడ్ ఒక విలేజ్ సీజీ రోడ్ రావాలంటే 1,00,000 రూపాయలు రావాలంటే గగనం ఉండేది. గగనం అంటే అప్పుడు ఆ రేట్ ప్రకారం అట్లే ఉండేది కావచ్చు. ఈరోజు అంటే విలేజ్ వైజ్ గగనం ప్రతి విలేజ్ 1,000 ఓటర్స్ ఉన్న విలేజ్లో 250 నుంచి 300 పెన్షన్స్ వస్తున్నాయి ముసలిలో. అంటే రవీంద్రనాథ్ రెడ్డి ఉచితాలకు అనుకూలం అన్నట్టు. ఉచితాలకు అన్న మరేంటిది ఇది? ఇప్పుడు ముసలిలోకు సంస్కృతులు ఏమంటే తల్లిదండ్రులు చూసేవాడు లేడు, తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకుంటారో అప్పుడు ఈ పెన్షన్స్ అవసరం లేదు. ప్రభుత్వం మేమిస్తామని రాబట్టే ఇక పొలిటికల్ ఇష్యూస్ అది. ఏ పట్టణ అంతే ఉంది, రెండు ఇస్తా అంటే 3-4 ఇస్తా అంటారు. అదే ఏ పట్టణ అంతే ఉంది అంటే ఇది అధికారం కొరకే కదా. అధికారం కొరకే అది ఏ పట్టణ కానివ్వండి ఎవరన్నా కానీ తప్పు తప్పే తప్పే అధికారం కొరకే మరి అది. కానీ నిజంగా ఇవ్వాలంటే వాళ్ళంత జీవనం సాగించి పిల్లలను చేసి ప్రయోజకులను చేసిన తర్వాత కూడా వాళ్ళకి అవసరం 2,000 అవసరం లేదు. అవసరం లేదు నిజంగా అర్హత ఉన్నోళ్ళకి వస్తున్నాయా? ఈ రాజకీయంలో గట్లే ఉంటాయి సార్. ఇప్పుడు మరి రాజకీయంలో ప్రజల కొరకు అంటే పేదవారిని అది ఏ కులమైన పర్వాలేదు పేదవారిని అప్లిఫ్ట్ చేసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పుడు అధికారమే ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు కదా. అధికారం ఉంటేనే చేయాలనుకుంటారు కదా. అధికారం లేదు పోనీ అధికారం ఉంటే మరి చేస్తున్నారా? చేస్తున్నట్లు లేదు. మళ్ళీ ఓట్లు వేస్తారు కదా, నచ్చిన వేయాలి. కానీ ఓట్లు వేస్తుందా వేయించుకోబడుతుండ్రా? వేయించుకోబడుతున్నారు అది వేస్తారు వాళ్ళు వేయించుకోబడుతున్నారు. అవు ఎవరు బలంతంగా తయారు చెప్పించుకోలేరు కదా. సైజ్ ఆపుతలేరా వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఇది మన బిజినెస్ చేసింది ఎవరు? ఓటరు కదా, ఇచ్చేవాడే కదా. ఓటర్ అయితే బిజినెస్ చేస్తున్నట్లే. ఎలా అరే నువ్వు నాకేమని అడుగుతున్నాడా? నాకు 1,000 రూపాయలు నీకు ఓటేస్తా అన్నప్పుడు ఇప్పుడు ఇచ్చే ఇచ్చాడు నేర్పింది ఎవరు? నేర్పచ్చు ఓటు చెప్తాం. మీరు మునుగోడు ఎలక్షన్ వేయరా? పోయినా. హుజురాబాదు? హుజురాబాద్ పోలే. పోలేదు. దుబ్బాక? ఇంకెక్కడ పోలేదు. పాలేరు పోయినాం. కొంత భయంకరంగా లేదు? ఉంటుంది రాజకీయం అంటే భయం కూడా అనిపిస్తుంది. అందరు చాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏది వైస్ చైర్మన్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు? మన సొసైటీ సింగిల్ విండ్లో సొసైటీ అంటే అప్పుడు పిల్లలం పిల్లలం మీద అంత అంత ఈ పొలిటికల్ సంబంధం లేకుండా. ఎస్. ఏది కాంగ్రెస్ అప్పుడు బాగా బలంగా ఉన్నది. ఓకే. మండలం వాళ్ళ డీకోన్ అనేది మేము పోటీలోకి వచ్చినాం. సింపుల్ నామినేషన్ చేసినాం అంతే. ఏం లేదు ఉత్తగ ప్రచారం చేస్తే మాకు 5 వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి 5 వచ్చినాయి. సో ఇండిపెండెంట్ టీడీపీ ఉన్నారు కాబట్టి చెరువు తీసుకున్నారా? ఓటీ మాట్లాడుకుందాం చెప్పినాం. మాకు ఇవ్వాలి అసలు 2.5 అని ఆ టీడీపీ వాళ్ళతోనే మాట్లాడినాం. ఓకే. అది లక్ష్మణ్ సార్ మాట్లాడినా 2.5. ఇక ఆయన 2 పదవికి ఎక్కినాక ఏమనాలి? నేను అడిగి తీసుకోను. చిన్న మాట కూడా నేను తీసుకుంటుంటే అవసరం లేదు. అవసరం లేదు అనుకున్నా. అట్లా మా చైర్మన్ కొనసాగిన. ఓకే. సో ఎంపీ మాట్లాడిన ప్రకారం ఏంది? హాఫ్ 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 హాఫ్. ఓకే. ఎంపీపీ కూడా మీకు ఇష్టం లేదు? దీనిలో అయితే నాకు సార్ మాకు మరి జనార్దన్ రెడ్డి అంతే. నువ్వు లక్ష్మణ్ సపోర్ట్ ఉండవచ్చు? అసలు లేదు. అక్కడ లేదా? ఇటు సపోర్ట్ లేదు. మరి ఇక్కడ వచ్చినాక ఎందుకు మరి మరీకి మీ మీద అంతగా ప్రేమ ఎందుకు వచ్చింది మరి? ఇక ఇప్పుడు మన నడవడికి ఉండొచ్చు ఏమో. తాను కూడా ఈ పార్టీలు ఎక్కువ లేడు కదా మరి. ఆయన వచ్చిందే కొత్తగా రాజకీయాలకు. ఫస్ట్ టీడీపీ నుంచి కాంటాక్ట్ చేసాడు. అప్పుడు చాలా అది చేసాడు. చెప్పినాం రాము అని, మీరు మా పార్టీకి రండి అన్న, మంచి ఉంటుంది లైఫ్ అని కూడా చెప్పినాం. సరే ఉన్నాడు 2 ఇయర్స్ దానిలో ఉండే ఓడిపోయినా వచ్చిండు. వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తాం. అంటే ఆయన జీవితంలో నిజంగా చాలా బీదోడు అంత స్థాయికి పోయినాడు కూడా ఎవరు నమ్మరు. ఎంత స్థాయికి? ఎంత స్థాయికి? ఇప్పుడు పైసలు స్థాయి ఫైనాన్షియల్ గా ఎదిగిందంటే రాజకీయంలో పాలిటిక్స్ పాలిటిక్స్ ఏనే. ఏది జీవితంలో అంత ఎదిగాలంటే పాలిటిక్స్ రాజకీయం సంబంధం లేదు కదా ఆయన. ఎందుకు ఆయన వచ్చింది ఇప్పుడు అంటే ఎదిగినాక వచ్చిండా? ఎదిగినా కూర్చుండి ఆయన. రాజకీయం సంబంధమే లేదు మా మండలే కదా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఊర్లో రాజకీయంలోకి అడుగుపెట్టాలంటే ఎదగాలి ఫైనాన్స్ ప్రకారంగా. ఇప్పుడు అది తప్ప మరో మార్గం లేదా?
దేని కొరకు? ఫైనాన్స్ లేదు కానీ అంతే. ఎందుకు లేరు? ఎంతలేరా? ఎక్కడ సార్ కంపెనీలు పెడుతున్నావు? ఫార్మా అదే అంటున్నాయి రంగాలే వాళ్ళు. అదే నేను అది రాజకీయం రావాలంటే సైడ్ బిజినెస్ కంపల్సరీ. మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా. ఎవరి కొరకు? జనాల కొరకు. అబ్బా పెడితేనే అంతే అంటున్నారు. సో మరి ఇప్పుడు అంటే మీరు ఒక గ్రాడ్యుయేట్ కట్ట అడుగుతున్నాను, దేశంలో మరి ఒక సామాన్యుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ 75 ఇయర్స్లో? ఇప్పుడు రెండైతే కులాలు మతాలు ఏం లేవు. ఉన్నోడు లేనోడు అవుతున్నారు. లేనోడు ఎప్పుడు ఎదగాలి? వాళ్ళు తెలివి వచ్చినప్పుడు. ఎప్పుడు ఎప్పుడొస్తా సార్? అది వాళ్ళ నమ్మకం, వాని మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కావాలి. చదువుకు ప్రిఫరెన్స్ ఇస్తలేరు, మతలకు బానిసలు అవుతున్నారు. అసలు ఒక ఇప్పుడు మా జిల్లాకు నల్గొండ జిల్లాకు తేడా అండి. మా నైజాం వెళ్ళిన నైజాం వెళ్తే ఎట్లుంటుంది అంటే ఏం లేకుండా ఎలిగిపోలే అనే టైప్. అంటే మొదటికి పోతుంది. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రలో కొద్ది అటాచ్మెంట్ ఉన్నారు. అవును. వాళ్ళు ఏంది అధ్యక్షులు ఉన్నా కూడా వాళ్ళు అమ్మి చదివిస్తున్నాడు అని. అవును. నువ్వు యూనివర్సిటీ పోతే మొత్తం వాళ్ళే ఉంటారు. అవును. జాబులు చూడు మొత్తం నల్గొండలో ఉంటారు. మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఉన్నది ఉంటుంది, చదువుకు మాత్రం బెటర్. పండగలకు పెడతా ఉంటారు అంతే, దండగలకు పెడతా ఉంటారు. అది మా ప్రాబ్లం. వాళ్ళకి మనకున్న తేడా ఇది. మీటింగ్లో కూడా చెప్పినా మనం చదువుకు ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి. కులాన్ని మారుస్తుంది, మతాన్ని మారుస్తుంది, మారుస్తుంది, ఆర్థిక స్థితిగతులు మారుతుంది. రవీంద్రనాథ్ రెడ్డి చదువుకుంటే కులాలను మతాలను ఆర్థిక స్థితిగతులను మాట్లాడేది మారుస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారా? అంటున్నా. ఎలా? ఎందుకు మారుతలేదు? ఏడా సార్ చదువుకున్న వాళ్ళు తాను అన్ని అడుగుతురా? ఎవరు చదువుకున్నప్పుడు ఎవరిని ఏమంటే అడుగుతారు? ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళే కదా ఇప్పుడు వచ్చింది. ఎవరు ఇప్పుడు పాలిటిక్స్ లో ఎవరు ఉన్నారు? అధికారంలో ఎవరు ఉన్నారు? జాబ్లు ఎవరు ఉన్నారు? కులాలు ఎక్కువైనాయా కాలేదా? ఇప్పుడు కులాల పేరు మీద కొంతమంది చిచ్చు పెడతారు తప్ప. ఓకే. కుల రాజకీయాలు చేసేవాడు కులానికి ఏం చేయడు నాకు తెలిసి. రైట్. నేను చూస్తున్నా ఇంటున్నా నాకున్న అవగాహన ప్రకారం ఎవడైతే కులం గురించి మాట్లాడుతున్నా తొక్కి వాళ్ళు చూస్తున్నాడు, వాళ్ళని తొక్కుతాడు, ఎవరిని తొక్కడు. మళ్ళీ మంచి పైన మంచిగా ఉంటారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు. కానీ ఈ తెలంగాణలో రెండు కులాలే మేజర్ గా పరిపాలనకు వచ్చాయి. ఎక్కువ శాతం రెడ్డి వర్గం ఉండే, కానీ ఇప్పుడు రెడ్డి వర్గం వెనుక పోయింది. ఇప్పుడు వెలువ వర్గం వచ్చింది. ఇది ఇవి కాదా కులాలు మీకు అవపడతలేవా? అదే చెప్తున్నా, కులాలు అంటే రాజకీయంగా మంచి చేసినప్పుడు ఆదరిస్తున్నారు. మంచి ఎవరి కొరకు చేస్తున్నారు? జనాల కొరకే కదా. జనాల యాడ నుండి? ఎందుకు ఎందుకు యాడ నుండి? రవీంద్రనాథ్ రెడ్డి సపోజ్ అనుకుంటా స్వాతంత్రం. నేను అదే అంటున్నా సార్, రవీంద్రనాథ్ రెడ్డి 22 ఏది మన ఎకరాలకు ఉంటే సరే ఓ 5 ఎకరాలు అమ్మించినట్టుగా అందరూ ఏమన్నా రాజకీయ నాయకులు ఏమన్నా అమ్మిస్తాను మరి పెడుతురు కదా. ఏడా మా ఎమ్మెల్యే పెడుతురు కదా. ఏడా సార్? అరే మీకు పెళ్లి చేస్తాం. ఎక్కంచెల్లి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఆయన బిజినెస్ ఉన్నాయి. ఏం బిజినెస్? రాజకీయం ఎవరున్నాయి అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆ బిజినెస్ లో ఏ విధంగా పైకి వచ్చారు? కష్టం ఇచ్చారు ఇప్పుడు చెమట పడిసారు. ఎక్కంచెల్ అన్న అది తెలివి. రాజకీయం తెలివి. బిజినెస్? బిజినెస్ తెలివి. ఆయన తెలివి ఏంది? ఆయన చేసిన బిజినెస్ ఏంటివి? రాజకీయం సంబంధం బిజినెసా? అది ఏదైనా కానివ్వండి, బిజినెస్ ఇంకోవారికి నష్టపరంగా ఉండాలి. వస్తువు కావచ్చు, అది ఏదైనా కావచ్చు అండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా దానికి ఒక రేట్ అని ఉంటుంది. అంటే ఏది అసలు ఎక్కంచెల్లి వచ్చింది, ఎటు పోతుంది, ఓటు ఎవరిది, గెలిచేటోళ్ళు ఎవరు, ప్రజలకేమవుతుంది, ఇదంతా అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయా లేవా? ఉంటాయి కామన్గా ప్రశ్నలు. ఎందుకుండవు మరి ఈ ప్రశ్నకు జవాబులు? జవాబు వాళ్ళు ఎత్తుకున్నాలే. ఎవరు? వాళ్ళ దాంట్లో ఓటేసి వాళ్ళు. ఓటేసి వాళ్ళు రావాలి, తెలివి రావాలి. మాకు ఎవరికైతే ఎవరైతే బాగుంటారో వాళ్ళు రావాలని కోరుకునాలి. వస్తుందా? రావచ్చు. ఎందుకు రావద్దని ఎందుకు అనుకుంటాం? వస్తుందా? రావచ్చు. రప్పించేటోళ్ళు ఎవరు? అది కావాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఏదైనా దానికి రవీంద్రనాథ్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే మొత్తం మూసేస్తారు. ఒకవేళ ఏది ప్రజలకు ఏమన్నా వివేకం వచ్చేటువంటి ఏది అలవాటు కనుక నేర్పినట్లయితే ఇట్లాంటి వాళ్ళు ఇంతవరకు ఎంతో మందిని ఆపేశారు కూడా. అందరి పిల్లలు చూసినాం మనం. అది మీకు ఇంకెక్కువ తెలుసు నాకన్నా. ఉంటాయి మంచి చేయాలనుకున్నాడు, కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక నచ్చదు చాలా మందికి. మంచి అంటే నచ్చదు నాకు తెలిసిన కాడ కూడా. ఓటర్స్ గమనించాలి, మంచి అంటే నచ్చదు అట. మీకు కొంత నచ్చగలే కదా మరి. నచ్చినోనికి ఏరు నిజంగా కూడా పొలిటికల్. ఇప్పుడు ప్రజాస్వామ్యం మన దేశం ఎందుకు ఇంకా పడుతుంది అంటే ప్రజాస్వామ్యం చదువు లేకపోవడం ఒకటి, ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తప్పు నిర్ణయాలు ఉండడం. ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? లేకపోతే ఓటు వేస్తున్నా గెలిపిస్తారు కదా. ప్రజాస్వామ్యం అనే ముసుగులే ఉన్నాం కదా. దరిద్రం ఏంటంటే వీణ్ బతుకు బతకకుండా 4 తరాలు బతకాలని ఆలోచన చేస్తే 2000 నోట్లు ఇప్పుడు అవపడతలేదు సార్. ఏడ ఉన్నాయి మరి లేవు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా. కట్టాలి కట్టి ఎలక్షన్ వస్తుంది కదా. అంటే మంచి మైండ్ సెట్ అట్లా ఉన్నది, దాపెట్టడం అనేది మైండ్ సెట్ తీసి ఆడటం పాజిటివ్ ఉండాలి. ఏమవుతుంది సార్?
ఖర్చు పెట్టండి తినండి. దీనికి సోర్సెస్ కూడా అంటే ఈ దేశం గొప్ప దేశం, సంపన్న గల దేశం, కానీ ఆర్థికంగా ఆర్థిక అంశాలు అనేటివి ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కూడా ఇట్లా అయితే అనుకోవచ్చు. ఉండదు, ఫైనాన్స్ మొత్తం కొంతమంది చేతుల్లో ఉన్నది. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఎంపీగా ఏం చేయగలుగుతారు? దేనిషిలా ఈ డెవలప్మెంట్ కావచ్చు. ఎంపీపీ అంటే ఒక మినీ ఎమ్మెల్యే, అవునా కాదు? ఎమ్మెల్యేలో ఒక 20 పైసల వంతు, పావుల వంతు, ఒక ఒక మండలం అంటే. సరే ఇప్పుడు చిన్న మండలం అనే కాబట్టి ఒక 20 పైసల వంతు అనుకుందాం. మినీ ఎమ్మెల్యే, మినీ ఎమ్మెల్యేగా చాలా పవర్స్ ఉంటాయి. అసలు ఉన్నాయా లేవా ఇప్పుడు? గతంతో పోల్చుకుంటే లేవు. ఏం లేవు, తక్కువ తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఎవరు దీని కారకులు? రాజకీయ నాయకులు ఎవరు ఉంటారు ప్రజలకు, వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రభుత్వాలే, ప్రభుత్వాలే. ఒకప్పుడు ఉన్న టీచర్స్ అపాయింట్మెంట్ అది ఏదన్నా కానీ టీచర్ కానీ మొత్తం ఎంపీపీల చేతులు లే. అవును, లేవు ఇప్పుడు. అందుకేనా ఇంకో పద అంటున్నారు? చాలా రిటైర్మెంట్ ఉండాలి దేనికైనా కూడా. ఎప్పుడు కంటిన్యూ మనం ఉంటే ఎట్లయితే? మీలాగా వాళ్ళని కనుకోవద్దు. ఎవరు మీలాగా వాళ్ళు? ఒక్కొక్కరు అభిప్రాయాలు లాగా ఉండొచ్చు. ఇది కూడా ఉండాలి సార్. వస్తాం మనకి 1 అవర్ సెకండ్ అంతే, తటాలు తేవాలి అంతే. అంతే ఇది ఊరి ఖర్చు పేసుకున్నట్టే అదిగా. నాకు పటకాయం లేదా అన్నట్టు ఉన్నది అంత. అది భూమి మీద పట ఉన్నట్లేదు. ఏంది ఇది? అంటే నేను సంపాదించినాసి నాకు పిల్లలకు కావాలనేది ఒకట. సో అది ఎంపీపీగా మీకు ఇష్టం లేకున్నా మరి జనార్దన్ రెడ్డి గారు చేస్తాను. ఆయన వ్యక్తిత్వం బట్టే నేను చేయడం కూడా. ఆయన అంత హార్డ్ వర్కర్ నిజంగా నేను చూడలేదు కూడా. అంతేనా? చాలా హార్డ్ వర్కర్. ఏ పని కూడా ఎవరు అయినా కూడా పనులు చేస్తున్నారు. ఏం పనులు ఉన్నాయి ఆయన వాళ్ళ దగ్గర? జనాలకు ఏదున్నా చిన్న చిన్న సార్ ఎందుకుండా చాలా ఉంటాయి పనులు. హాస్పిటల్స్ పోతే కూడా ఎల్ఓసీలు ఇప్పించడం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానీ, వాళ్ళ ఇంటికి పోవడం, చేతిని కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ, వాళ్ళ దగ్గర పోయి ఆడ అంటే హాస్పిటల్లాకు ఒక పిఎన్ఏ పెట్టి. అంటే పేదోళ్ళకి ఇంకా వైద్యం అందలేదు. సింపుల్. ఎందుకంత లేదు? ఎక్కడ ఇప్పుడు గతంలో ఒకవేళ ఎన్ని వైద్యం అందితే ఎల్ఓసీ ఎందుకు? ఏది వైద్యం అంత ఎల్ఓసి? ఫ్రీ ఎడ్యుకేషన్ హెల్త్ పెట్టేస్తే డెవలప్మెంట్ స్టేట్ లో అవే ఉన్నాయి కదా, అది పెట్టేయాలి. అది చట్టాలు తేవాలి మరి. అట్లా 75 ఇయర్స్ అవుతుంది, అట్లాంటి చట్టం లేదు. తేవాలి అవి. అంటే ఇంకా విద్య వైద్యం వివక్షకు అయితే గురవుతున్నాయి. గురవుతున్నాయి. కాన్సెన్సీలో కొంత పట్టించుకుంటే కొంత అదే చేస్తుంది. పట్టించుకుంటే బాలకుడు మంచివాడు అయితే మా దగ్గర నేను చూస్తాం కదా, ఫైల్స్ తీసుకొని పోతాడు, ఎమ్మెల్యే చేతిలో పట్టుకొని పోతాడు. దీనికి ఆ ఫైల్స్ పని వాళ్ళు చేస్తలేదు అన్నట్టు కదా. వాళ్ళంటే గవర్నమెంట్ స్టేట్ అదే ఒకటి తీసుకున్నాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాలి ఒకటి. అంతే, ఈ వైద్యం ఏదైనా ఉండాలి. అది ఎవరైనా కానీ, ఎవరన్నా కానీ. సో దీన్ని బట్టి చూస్తే ఈ అంటే ఈ ఉచితాలు బంద్ చేస్తే తప్ప మరో మార్గం లేదు. చేయవు. ప్రభుత్వ విద్య కానీ ప్రభుత్వ వైద్యం కానీ మ్యాండేటరీ, లేదా ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ చదువుతో మాత్రం మాకు సంబంధం లేదు. విలేజ్లో ఎట్లుంటుంది అంటే స్కూళ్ళల్లో కూడా మొత్తం బిఎడ్ ఎంఏడ్ అండ్ ఉన్నోళ్ళు ఉంటున్నారు. లాభం లేదు. స్టేటస్ నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివించాలి. ఎవరి స్టేటస్? ఎవరి కొరకు? జనాల స్టేటస్ అండి. ఎవరు ఎవరు తయారు చేసారు దీన్ని? వాళ్ళ ఒపీనియన్ అట్లా. ఇప్పుడు ఎవరు వాళ్ళు? జనాలనే. నా తెలిసి ప్రైవేట్ అంటారు తప్ప. నా తెలిసి దీనికి దీనికి మొదటి శత్రువు టీచరే. మీరు అన్న అనుకున్నాను. ఎందుకంటే వృత్తి విద్యలో ఉండి, అంటే ఏది వృత్తి యొక్క ధర్మంలో ఉండి వాళ్ళ పిల్లల్ని అయితే బయట వేసిన తర్వాత ఒప్పుకుంటా. అలా అని మంచి వాళ్ళు లేరు. చాలా సందర్భాలు వాదించిన కూడా మీ పిల్లల్ని దాన్ని చేంజ్ చేయండి, మీరు మార్గదర్శనం కాండి, తర్వాత మాట్లాడడం కూడా అన్నారు. నాకు బడికి వస్తలేరు అది అన్నారు. టూ ఎన్టీ రామారావు అప్పుడు అనుకుంటాను ఒక చట్టం ఉంది, ఎక్కడ వృత్తి అంటే ఎక్కడ పనిచేసే వారికి అక్కడ, ఎక్కడ ఉద్యోగం చేసే వారికి అక్కడనే ఉండాలి, నెగిటివ్ ఉండాలి. ఇది ఇప్పుడు మళ్ళీ రావాల్సిన అవసరం ఉందేమో. ఉంది. ఎందుకంటే శాలరీస్ అందరు బాగానే అయినాయి సార్, తక్కువే ఉన్నాయి. ఇప్పుడు మాకాడ ఫెసిలిటీ అంటే అంటే మరి పోనీ లేదు సార్, అదే అంటున్నాను. అక్కడ జనాలేరా? ఫస్ట్ ఇది, ఫస్ట్ ఇది 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 రావాలి. ఈ హెచ్ఆర్ఏ ఇస్తారు కదా, దాన్ని కట్ చేసి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే అయిపోతుంది కదా. కట్టేయాలి. ప్రతి ఊరికి ఒక 10 గల డబుల్ బెడ్రూమ్ కట్టించి, 10 మండలానికి ఒక 20-30 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే అక్కడనే ఉండాలి. ఇప్పుడు మనుషులతోనే మీకు డ్యూటీ వేస్తారు కదా. మనుషులు లేదు, జంతువులతో ఏమేసారు? అడుగులు వేస్తారు, నడమలు సార్. ఫారెస్ట్ లాస్ ఉంటుంది, అధికారులు పోయి ఉంటారు. మరి మీకేమైంది? ఉండాలి కదా ఈ చదువుకున్న చదువుకున్నది కూడా ఇదే. నాకు లేదని అంటారు కానీ జనాలే. అంటే ఉద్యోగం కావాలి, జీతం రావాలి. నీకు జీతం వచ్చిన తర్వాత నీ వైఖరి మారుతుంది, అన్ని మారుతుంది. నువ్వు పోయి ఎక్కడ ఉండాలి? మళ్ళీ హైదరాబాద్. మరి మరి సర్వీస్ చేసుకోవడానికి? సర్వీస్కి ఊర్లో అయ్యా ఏం లేదు. ఇక చేయరు, ఎట్లా చేస్తారు అంటే వాళ్ళ ట్రావెల్ మొత్తం సగం పోతుంది. యాక్సిడెంట్లు వాళ్ళ వలన అవుతాయి, పొల్యూషన్ వాళ్ళ వలన అవుతుంది. అంతే కదా సార్, ఒప్పుకుంటాం. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇది ఇది కనుక వస్తే, ఈ చట్టం కనుక అంటే ఈ చట్టం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే
ఎక్కడ పడక్కనే ఉంటే వైద్యం సౌకర్యం ఉంటుంది, విద్య సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్కడనే ఎత్తారు కాబట్టి, ఎందుకంటే అక్కడనే వాళ్ళు వైద్యం చేయించుకుంటారు కాబట్టి. ప్రజాస్వామ్యం లేదంటే వాళ్ళు ఓట్లు లేరు అన్నట్లు ఇవన్నీ రావు. డిసిజన్ ఇవ్వడానికి ఒక్కసారి గట్టిది మోనార్కి లాగా ఉండాలి, ఉండాలి. మరి అది కేసీఆర్ కొద్దిగా మోనార్కి ఉంటారు కదా, రావాలి. కొన్ని పొలిటికల్గా కొన్ని అంటే చెప్పకూడదు అంటే కానీ కొంత జరుగుతాయంటే ఇంకా పొలిటికల్ అంటేనే అది ఇంకా ఓకే ఓట్లతో రాజకీయం కాబట్టి అది ఎస్. ఇప్పుడు అధ్యక్ష తరాలు ఉంటాయి, ఇవన్నీ ఉండవు, ప్రెసిడెంట్ రూల్ ఉంటాయి, ఉండవు. ఎస్, డిసిషన్ ఒకటి తీసుకుంటాడు అంతే, రూల్ పాస్ చేస్తారు. అలాంటి అంటే ఇప్పుడు మీ పిల్లల జీవనం వేరు, అక్కడ ఉన్న పిల్లల జీవనం వేరా? వాళ్ళైనా కానీ వృద్ధర్మం అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, అదన్నా రావాలి కదా. ఏం లేదు, ఏడుపుడే అంతే, ఏడుచూడే 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 అయిపోయింది అంతే. ఇక ఇంకోటి వాళ్ళ మీద ఏదన్నా ఒకవేళ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమన్నా గట్టిగా ఒక చర్య తీసుకోవాలి, లేదు ఇది ఇట్లా ఉన్నది నేను మొన్న హెచ్చరించానంటే ఇంకో కొద్దిగా గట్టిగా టైట్ చేసిన కొద్దీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోను, ఎంపీ దగ్గర నుంచి ఫోను, లేకపోతే మంత్రి దగ్గర నుంచి ఫోను, అరే లాబింగ్ వాళ్ళు ఏది ఏది ఒక ఉద్యోగస్తుడు లాబింగ్ చేస్తాడా? ఇప్పుడు అన్ని యూనియన్లు అయితేనే సార్, ఎక్కడ ఉన్నాయి యూనియన్ అయితే ఏంది, యూనియన్ ఏం చేస్తున్నాయి వాళ్ళు? ఏ అంటే ప్రాబ్లమ్స్కి దానికి సాల్వ్ చేయడానికి లేవు యూనియన్లు. సో వాళ్ళ రాజకీయాలు ఎక్కువైనాయి. రాజకీయ నాయకుడు ఒకటి, ఉద్యోగస్తుడు రెండు, ఈ ఇద్దరు చేపట్టి ఈ 75 సంవత్సరాల దరిద్రం ఇట్లనే ఉన్నదని ఎందుకు అనుకోకూడదు? ఉంటుంది, రెండు కోఆర్డినేషన్ ఉంటేనే డెవలప్ అవుతుంది. కాలేదు, కోఆర్డినేషన్ లేదు అంటే ఇంకా పేదోడు పేదోనిగానే సహజ పుట్టాలి, సావాలి, రావాలి. వాళ్ళతో రెవల్యూషన్ అనేది ఎక్కడ ఒకసారి స్టార్ట్ అవుతుంది, అవుతుందా? ఎప్పుడో సారి పేదోనికి ఉన్నది అదే విలువైన ఓటు, చేస్తారు కదా, ప్రధానికి ఉన్నది అదే విలువైన ఓటు, మిస్యూజ్ అవుతుంది. ఈ పేదోడు ఎత్తే ఆయన ప్రధాన అవుతాడు, మీకు ఉన్నది అదే ఓటు, ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు ఉన్నది అదే ఓటు, ఒకటే ఓటు, ఒకటే ఓటు, ఎవరు పొందుండవుగా. పోనీ ఎంపీ కాబట్టి 20 కాలు ఉన్నాయి. పేదోడు వాళ్ళ ఓటు విలువ తెలుసుకున్నంత వరకైనా వీళ్ళ రాజకీయం 100%. మరి వాళ్ళు తెలుసుకునే రోజు ఏ రోజు వస్తుంది? కొన్ని కులాన్ని అనుకుంటారు, కొన్ని మతాన్ని అనుకుంటున్నారు, ఓటు పైసలు అంటారు, 10% 20% ఉంటారు. అది ఎప్పటి వరకు వస్తుంది? పర్సెంటేజ్ తక్కువ ఉంటే ఎప్పుడైతుంది? అయిపోయావు కదా కథమే. నువ్వు 51% వస్తున్నాయి కదా ఇవి అయ్యేది. ఎస్, మళ్ళీ అంతవరకు ఈ 51 కూడా దీన్ని తీసేసి ఏమైనా 71, 81 పెడితే బాగుంటుందా? రాజకీయం ఎంప్లాయ్మెంట్ కొరకు ఈ 5 అంచెలు అవుతున్నాయి అంతేనా? మరి మొన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు లాబింగ్ చేయగలిగారా? ఎడా ఎంపీ కావడంలో నేను చేయలే కదా. ఎందుకు ఎంపీడీసీగా వేరు, ఎంపీ కావాలంటే మళ్ళీ లాబింగ్ క్యాంపులు ఇంకోటి. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేసినారు, ముందే చేసింది. నాకు ఎవరు హ్యాండిల్ లేదు. నాకు ఫస్ట్ ప్రపోజల్ చేసిందే బీజేపీ వాళ్ళు, ఒక్క సీట్ గెలిచింది ఆమంచల. నేను రవీంద్రనాథ్ రెడ్డికి నేను ప్రపోజల్ చేసిన చెప్పిందా? నాకు కాంగ్రెస్ వల్ల అదేం లేదు, రెండు ఉన్నాయి అంటే ఒక టీఆర్ఎస్కి వచ్చింది, ఇంకో కాంగ్రెస్ ఉంది. ఆయన వాళ్ళు నన్ను గౌరవిస్తారు, ఎందుకంటే వ్యక్తి పరంగా చూస్తారు కాబట్టి. స్థానిక సంస్థలను సర్పంచ్ని, ఎంపీటీసీని, ఎంపీపీ, జడ్పీటీసీని చూస్తారు. మరి నియోజకవర్గాల్లో కూడా అదే వర్తిస్తుంది కదా సార్, వాళ్ళు ఏదో ఖర్చు పేసుకున్నట్టు, వాళ్ళదే గుత్తాధిపత్యం అయినట్టు. అంటే ఫ్యామిలీ రాకుండా చేయాలి అంతే, ఇంకా వాళ్ళు వచ్చిన మంచి అంటే ఇప్పుడు వాడిని కూడా కొడితే ఎందుకు రా, ఎందుకు వస్తారు వాళ్ళు? ఎస్, ఇప్పుడు నీ చేతి ఉంది కదా, అవును, నీకు నచ్చలే ఓటే, ఎందుకు అనుకుంటున్నావు ఓటే, నిర్లక్ష్యం చేయకు, నువ్వే ఇప్పుడు నోటకి వ్యతిరేక అనిపిస్తుంది కదా. ఎస్ ఎస్, ఎవరికి ఇష్టం లేదు అనుకో నోటకి, అప్పుడు తెలుస్తుంది కదా వీళ్ళ మీద ఎంత వ్యతిరేకంగా. అంతే, అట్లా చేయండి. మరి నోట ఈ మధ్యలో 3rd పర్సన్ వస్తుంది నోటకని, మీ ఇష్టమే వాళ్ళకి లేదా నోటకి నోటకి. ఎంపీపీగా ఎలా సక్సెస్ మన మనలోకి అర్థం చెప్పి, ఎంపీపీగా ఏం చేయగలిగారు, ఏం చేయగలుగుతున్నారు? అంటే పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారు, పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేరు. ఏ అంటే నిధులు కావాలి కదా, ఇప్పుడు ఎంపీపీలకు నిధులు ఉంటేనే కదా. ఏం లేవంటున్నారు, కొంత కొంత కాదు సార్, ఏం లేవంటున్నారు మొత్తం ఈ మధ్య ఇస్తారు కానీ కొంత అరకూర అది సరిపోతలేదు. ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నాడు సార్, ఎంత ఖర్చు పెట్టి గెలుస్తాడు? ఇప్పుడు ఎంపీటీసీ అనేది 3-4 రోజులకు ఒకటి ఉంటాడు, 2 రోజులు 3 రోజులు పెద్ద విలేజ్ అయితే ఒకటి, ఇక్కడ ఏ మూలకి సరిపోతాయి? వాగ్దానం ఇచ్చి ఉంటాం కదా, అవును, నేను రోడ్ వేస్తాను, ఏదో ఏదో ఒకటి ఇస్తుంటాం, మరి అప్పుడు కాదు కదా. అందుకే ఎంపీటీసీలకు స్థానం లేదు, ఎంపీపీకి స్థానం లేదు. ఈ అన్ని సర్పంచ్లు ఏముంటారు, ఇంకా సర్పంచ్లే చేస్తారు, వాళ్ళు కూడా లేదు. సర్పంచ్ ఏం చేస్తారు ఇప్పుడు, బాగానే ఉన్నాయి సర్పంచ్ వ్యవస్థ అయితే, బాగానే నడుస్తున్నది. ఏడ సార్ అప్పుల పాలైంది అంటే కొద్దిగా అప్పుల పాలైంది, కొంత లేట్ అయింది. అప్పుల పాలైంది రాజకీయం కొన్నాళ్ళ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రతిభ ఏదో ఒకటి అనాలి కదా,
ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు 2018లో స్థానిక సంస్థల పైన, అంటే ఒక పొలిటికల్ వ్యక్తి మీద ప్రజల చేత ఓట్లు వచ్చిన వ్యక్తి మీద కలెక్టర్ పెత్తనం ఏంటి? కలెక్టర్ కు నిర్ణయం తీసుకునే అవకాశం ఏంది? పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఏంది? దేనిలోనా అది ఏదైనా కానివ్వండి, కోర్టు ఉన్నది ఏదైనా ఉంటే చట్టం ఏంది? ఆ చట్టంలో కలెక్టర్ కు పవర్స్ ఇవ్వడం ఏంది? కలెక్టర్ జ్యుడిషియల్ అన్నట్లే కదా. అయితే మళ్ళీ యాక్షన్ కోర్టు అయినా ఒకటే కలెక్టర్ కూడా లేదు. అటైతుంది ఇక కోర్టు అంటే కోర్టులో ఆల్రెడీ పెండింగ్ లో కేసులు పెడితే చెప్పలేము డిసిజన్ కూడా. అంటే ఎందుకంటే లాంగ్ టర్మ్ తీసుకో సార్. ఇక్కడ కూడా ఇప్పుడు నీ ల్యాండ్ ప్రాబ్లం ఉంది, ఓకే కోర్టులో వేసినాము, 20 ఏళ్ళ 30 ఏళ్ళకి వస్తే అది సివిల్ మ్యాటర్. ఎట్లయితే సివిల్ మ్యాటర్, సివిల్ అయినా ఏదైనా అన్ని కంటిన్యూ. ఇప్పుడు ఎంతమంది మర్డర్లు చేస్తే బయటకు వచ్చేస్తున్నారు, పనిష్మెంట్ ఎప్పుడు పడుతుంది? అలాగే అర్థం చేయనుడే ఇంకా అల్లు ఉంటాడు. పనిష్మెంట్ పడుతుందా? ఆ చేయనుడే అల్లు ఉంటాడు సార్. మరి కోర్టు వ్యవస్థ నెగ్లిజెన్స్ అంటే డిలే ఎక్కువైతున్నారు. డిలే అందుకేనా మీరు కూడా, అందుకేనా మీరు కూడా ఫాస్ట్ ఇప్పుడు డిసిషన్ ఫాస్ట్ ఉంటే అందుకేనా మీరు కూడా ఇదంతా ఎట్లా ఉన్నారు? దాంట్లోసి చిన్న చిన్నగా ఎట్లా అయిపోయిందంటే అది 100 రూపాయలకు బెయిల్ ఇచ్చే స్థాయికి ఎదిగినట్టే ఘోరం ఉంది అబ్బా. ఓకే, ఈ మండలంలో ఈ 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, 3.5 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలకు మీరు అనుకున్నంత రీతిలో దగ్గర అయ్యారప్పు అని ఏదన్నా పథకాల ద్వారా ఇంకో దాని ద్వారా ఇంకో కొంత అని చెప్తున్నాను అంత నేను పూర్తి స్థాయిలో. అసలు పథకాలు ఏమైనా ఉన్నాయా పోని? ఎందుకు లేవు? ఏడున్నాయి అన్ని ఆన్లైన్ కూడా టిఆర్ఎస్ అన్ని ఆన్లైన్ గవర్నమెంట్ లా మీడియేటర్ లేరు. మరి గతంలో ఉన్నది టిఆర్ఎస్ నాయకులకు ఏడ కూడా టోటల్ డైరెక్ట్ అకౌంటే ఎవరు లబ్ధిదారులకు మంచిదే కావచ్చు కానీ అది మంచిదే కావచ్చు కానీ మరి లీడర్ ఎందుకు? లీడర్లకు ఇబ్బందే, మరి నాయకులకు చాలా ఇబ్బందులు ఉన్నారు ఫైనాన్షియల్ గా చాలా. అంటే నేను అనేది వాళ్ళు వస్తే ఏదో తీసుకుంటాను కాదు. వీళ్ళు ఇప్పుడు చాలా మంది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మ్యాక్సిమమ్ సరే 70% 30% అంటే సంపాదించుకొని రావచ్చు కానీ 70% నిజంగా పేదోళ్ళకు మన వంతు సహకారం చేద్దామని వచ్చారు. వాళ్ళకు కనీసం రేషన్ కార్డు ఇచ్చారా? అధికారం లేదు, ఏది లేదు, చేయిస్తున్నాం వాళ్ళకు కావాల్సినవి. అంటే ఇప్పుడు మొత్తం మేము చేసినామని ఏమి అంటలేము. రైతు బంధుకు సపోర్ట్? రైతు బంధుకు టోటల్ సపోర్ట్ కాదు, నేను 10 ఎకర్స్ పెట్టండి అంటే ఒక లిమిటేషన్ ఉండాలి. లిమిటేషన్ ఉండాలి మీతో ఓకే అంటారు, ఉండాలి కూడా రైతుకు. అంటే గతానికి ఇప్పుడు జర ఎందుకంటే నేనే అనుభవించిన. సో చనిపోయినప్పుడు 2 సంవత్సరాల అడుగుపిండి కొరకు బీటిలో పోయి హీనంగా చూసారు వాళ్ళు మమ్మల్ని. అబ్బా మీ ఫాదర్ ఇట్లా చనిపోయినాక నేను పోయినా వాట్సాప్ పడ్డా ఎవరని చెప్పిస్తావా? 2-3 బ్యాగులకు వెళ్తామని చెప్పి చెప్పించాలి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తే ఇంకోళ్ళతో ఇంకా అసలు ఇల్లు ఇందులో ఎమ్మెల్యే పని ఏంది, సర్పంచ్ పని ఏంది, ఎంపీడీస్ పని ఏంది, జెడ్పీడీస్ పని ఏంది, అధికారి పని ఏంది? ఇప్పుడు డైరెక్ట్ లబ్ధిదారులకు అయితే మిస్యూజ్ ఏదైనా కూడా నీకు ఏది వచ్చిన అకౌంట్ కానీ పనులు అయితే అవుతలేవు. కానీ పనులు అయితే అవుతలేవు. ఏ పనులు అవుతలేవు? ఏ పనులని కానీ ఒకవేళ పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఎంపీడీ ఆఫీస్ ఇంకా గ్రామ పంచాయతీ కింద కడతారు, ఎంపీడీ ఆఫీస్ కింద పోతారు, ఎంఆర్ఓ ఆఫీస్ కింద పోతారు, కలెక్టరేట్ ఆఫీస్ కింద పోతారు, ఇంకా ఇంకా కాగితాల మీద ఇంకా ఇప్పుడు కూడా కాగితాల మాన్యువల్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో చాలా నడిచినాయి. ఇప్పుడు డిజిటలైజేషన్ అయినాక ఆన్లైన్ అయినాక అటు తగ్గినాయి. ఇప్పుడు అప్పుడు ఒక పట్టువారు ఉంటే రౌండ్ అప్ చేస్తే ఇక చేయలే ఏం చేయలేకపోతారు. మీకు సర్వసభ సమావేశాలు ఉంటాయి, మీకు సర్వసభ సమావేశాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి? మాట్లాడడానికినే ప్రజల మీద. దేనికి? మీ మండలంలో ఉన్న సమస్యల కొరకేనా లేదంటే? సమస్యల కొరకే. అంతేనా? సమస్యలు ఏమైనా పరిష్కారం అయితే? అయితే అవుతాయి కానీ కావు. సుదీర్ఘంగా ఇంకున్నాయి ఏంటి మరి? ఏమి ఇంకా ఇప్పుడు ఒకసారి మనం ముందుకు పోతుంటే ఇప్పుడు రాళ్ళు ఎక్కువనే ఉంటాయి, ఏరుకుంటూ పోతుండాలి. కానీ రాళ్ళు ఎక్కువ ఉంటాయా? ఉంటాయి. బాట అన్ని పూల బాట ఏముండవు అది కూడా. కానీ ఈ సర్వసభ సమావేశానికి అధికారులు వస్తారు నిజమేనా? జిల్లా దాళ్ళు వస్తలేరు, నెగ్లిజెన్స్ కొద్ది ఉన్నారు. కొంత చాలా ఉండదా? మా మండలి 3 సార్లు చెప్పినాక కూడా వాళ్ళు ఇదే అంటున్నా. నేను ఏమన్నా అంటే ఇందాక మీరు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేసినా లేదంటే ఇంకేం చేసినా కానీ చర్య తీసుకునే అధికారము కలెక్టర్కు ఉన్నది. మరి అదే సర్వసభ సమావేశానికి అధికారులు రాకపోతే వాళ్ళపైన చర్య తీసుకునే అవకాశం కూడా అదే చట్టం ఉన్నది. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? ఇది ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? చేయాలంటున్నాను. ఒకటే ఇంప్లిమెంట్ అవుతుంది, అదే అధికారులు ఎందుకు అవుతలేదు? వీళ్ళేమే చేయాలని చెప్తున్నాం బలంగా. అవునా కదా? డెఫినెట్ గా చేయాలి. సరే రేపు ఇంకోటి జస్ట్ సర్వసభ సమావేశము ఏ మండలంలో ఎన్ని జరిగినాయి, దానికి ఎంతమంది అధికారులు వచ్చారు అని ఒక్కసారి కనుక కలెక్టర్ గారు తెప్పించుకుంటే ఎందుకు అందరు భయపడరు? భయపడతారు. ఎందుకు పోలేదు? గల కారణం మా ఎమ్మెల్యేలు చాలా భయంకరంగా కూడా దానిలో తిట్టిండు. లాభం ఏంది సార్? సార్ ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పిండు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. లేదు ఒకరు దాన్ని తీసుకున్నారనుకో
డెఫినెట్ అందరూ వచ్చేస్తారు. అంతే, ఈ నిర్లక్ష్యమే కదా ఇప్పటి వరకు పేదవానికి అందవలసిన కుటుంబానికి సహకారం అందది. అంతే కదా, కొంత వాళ్ళ డ్యూటీ చేయకపోతే డ్యూటీ అందరు డ్యూటీ సహకారం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకైతే ఈ 74 ఇయర్స్ లో కూడా ఉండవు. మరి అప్పుడప్పుడు అనిపిస్తుంది చేయగానే కదా. ఇప్పుడు మనకు మనకు జాతీయ పండుగలు మనకు రెండు ఉంటాయి, 15 ఆగస్టు 26 జనవరి. అంతే కదా, ఇప్పుడు ఒకటి మన తెలంగాణ కూడా వచ్చింది జూన్. ఈ రెండు పండుగలలో ఇతర డెలిగేట్స్ కూడా వస్తారు కదా సార్, మనం జరుపుకునేటప్పుడు వస్తారు. అప్పుడు అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ఎవరైనా కానీ వీళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు మాట్లాడుకునే భాష అంటే ఆ విధానం ఆ స్పీచ్ మా ప్రభుత్వం మన ప్రభుత్వం అంటారు. ఇంకా మన ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఇవన్నీ అంటే విషయాలు చెప్తారు అన్ని, ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి మన ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఇంకా ఈ దేశంలో 180% కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయండి, 90% ఏది రేషన్ కార్డు ఉన్నాయంటే అవతలకి అర్థం కదా. అది మన మైనస్, అది మనం మనం విమర్శించుకున్నట్లేదు. అంతే కదా, అంటే అవతలకి అర్థమవుతుంది కదా, తక్కువ ఉంటేనే కదా గొప్ప అనేది. లేదండి, అసలు రేషన్ కార్డు లేకుండా చేసినవ్వండి మేము అంటే అది వేరు విషయం, గొప్ప విషయం. ప్రతి కుటుంబానికి వాళ్ళకు ఆసరగా ప్రతి అంటే ప్రభుత్వ పథకం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని జీవన విధానం మార్చడం అంటే అదొక విధానం. ఇంకా మేము రేషన్ కార్డు ఇస్తున్నామండి, పింఛన్ ఇస్తున్నామండి, లైన్ కట్టండి దీనికి, ఆ షార్టింగ్ చేసేటప్పుడు ఏమంటారు అది ఇది ఇదా, దానికి ఏం కారణం అంటారు? పాలకులే కదా ఓటర్ కాడా. అఫ్ కోర్స్ అయితే ఏదో రాజా తదా ప్రజా కదా, వీళ్ళు మారితే వాళ్ళు మారు, నీ చేతిలో ఐదా ఉంది, నువ్వు మార్చాలి మార్చాలి. అవును, వాళ్ళు వాళ్ళు మారతలేరు, మార్చేది కానీ మార్చే శక్తి నీకు ఉంది కదా. కానీ వాళ్ళను లొంగ తీసుకునే శక్తి ఇంకోళ్ళకి వస్తుంది కదా, పై వర్గాలకు వస్తున్నాయి కదా, మందుదారను సారధారను ఇంకోటో ఇంకోటో. అలాగే చైతన్యం ఎక్కడ వచ్చింది సార్? ఇంకా చైతన్యం రావాలంటున్నాం కదా, చైతన్యం రాకపోతే మరి ఇంకట్లే ఉంటుంది, మరి ఇంకా అట్లే ఉంటుంది, ఇంకా 100 ఏళ్ళైనా ఇది ఇట్లే ఉంటుంది. సరే, ఓవరాల్ అయితే కావాలి కదా. ఓవరాల్గా ఈ అంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యం చూశారు, సమాజం గురించి ఆలోచించారు, ఈ 3.5 సంవత్సరాలలో మీరు తెలుసుకున్న సత్యం ఏంటి అసలు? పొలిటికల్గా పొలిటికల్గా అంటే మన డబ్బు ఎక్కువ దీనిలో అదైతుంది, ప్రభావం చూపెడుతుంది చూపుతుంది అంతే. అది ఎంత దూరం ఉంటే అది మంచిదని. సో కూడా అంటే జనాలు మారిపోయిన మనం ఏం పెట్టకుండా ఉన్నానుకో, అవతల పెట్టినానుకో, వీడు వేస్ట్ కదా అంటుంది కదా సమస్య. ఒకరోజే మళ్ళీ మళ్ళా రియలైజ్ అవుతాడు అప్పుడు అది మార్పు ఎందుకే ఇది మార్పు వస్తుంది. మీరే చూసారు కదా ఇలాంటి వ్యవస్థ రావాలి, అట్లా రప్పించాలి, అది మీ చేతుల్లో మాత్రమే ఉంది. అందుకే నేను అప్పుడప్పుడు ఉంటాను మీతో. సింపుల్గా ఒక్కొక్కసారి మనం చిన్నదే ఆలోచన, మీ తాతలు ఓట్లేశారు మీ తండ్రుల భవిష్యత్తు మారడానికి, మరి మీ వాళ్ళ భవిష్యత్తు ఎలాగో మారలేదు, మీ తండ్రులు ఓట్లేశారు మీ భవిష్యత్తు మారడానికి, మీరు ఓటేస్తున్నారు అట్లీస్ట్ మీ పిల్లల భవిష్యత్తు అన్న మారాలా లేదా? ఆలోచన మీదే, ఓటు మీదే, ఆయుధం మీదే, శక్తి మీకే, ఆ శక్తి మీకు మాత్రమే ఉంది, కాలమే నిర్ణయిస్తుంది. సార్ నమస్కారం.